నేను రేవణ్ యాదవ్, బుచ్చమ్మ బుచ్చో డైరెక్టర్ని. ఈరోజు ప్రెస్ ముందుకు ఎదురాల్సి వచ్చిందంటే నా సినిమా బుచ్చమ్మ బుచ్చోడు సూపర్ హిట్ అయింది, జనరల్ హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తుంది, ఆల్ సెంటర్ ఆల్ థియేటర్స్, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రొడ్యూసర్సు చాలా ప్రమోట్ చేసి సినిమా జనాల దగ్గర తీసుకెళ్ళి ఈరోజు జనాలు రావడానికి జనాలు రీచ్ అయింది సినిమా. అలాంటి హిట్ సినిమాకి నాకు ప్రమోషన్ దొరకట్లేదు సార్, నాకు ప్రమోషన్ దొరకట్లేదు. ఎందుకంటే ఈరోజు హిట్ రాగానే శివాజీ గారు నేను చేశాను నేను తీశాను అని చెప్పుకోవడం జరుగుతుంది. అది రాంగ్ సార్, అలా చెప్పకూడదు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేము ప్రతి షాటు అన్ని రకాలుగా నేను ఇవాళ తీశానని చెప్పుకోవడానికి నాకు బాధగా ఉంది. ఏంటంటే అదేం నాకు అర్థం కావట్లేదు. సినిమా హిట్ కాగానే ముందుకు వచ్చేసారు. ఈ సినిమా తీయడానికి పోసన్ కృష్ణమూర్తి గారు వెళ్ళి నానా రకాల కష్టపడి అతను రిక్వెస్ట్ చేసి తెచ్చి ఇందులో పెట్టించుకున్నాం. బ్రహ్మానంద గారు రిక్వెస్ట్ చేసి చేయించుకున్నాం. ఇంత రిక్వెస్ట్ చేసి నానా స్ట్రగుల్ చేపడి ఈ సినిమా ఫినిష్ చేసి ఈరోజు హిట్ అవుతే తన వల్ల హిట్ అయిందని రేవీలో చెప్పుకుంటున్నాడు. ఒక కెమెరామ్యాన్ వల్ల, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వల్ల, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల హిట్ అవ్వదండి సినిమా. ఒక డైరెక్టర్ అన్ని రకాలుగా రైటర్తో కూర్చొని విజన్ కమ్యూనికేట్ చేసుకొని తనకు కావాల్సిన విధానం రెడీ చేసుకో సినిమా తీసినప్పుడే సినిమా ఆడుద్ది. అలా జరిగిన సినిమా ఇది. నేను ఇంకా ఈ సినిమా కథ స్క్రీన్ ప్లే కూడా తీసుకోలేదు. నా రైటర్ సాయికృష్ణ అన్ని రకాల నాకు దగ్గరుండి చేశాడు. సో అందుకని కథ స్క్రీన్ ప్లే అతనికే ఇచ్చానండి, కేవలం డైరెక్షనే తీసుకున్నాను నేను. ఒక పిల్ల పుట్టగానే చంపేస్తారనే అర్థం ఇదేనండి. ఈరోజు సినిమా కలెక్షన్ రన్ అవుతుంది, నేను మార్కెట్కి తెలియకపోతున్నాను. రేవణ్ యాదవ్, బూచమ్మ బూచో డైరెక్టర్ అనేది చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈరోజు ప్రతి ఛానల్కి వెళ్ళిపోయి నేను చేశాను నేను పొడిచాను అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు సార్. ఇది ఏంటి డైరెక్టర్ చేయకుండా సినిమా అవుతుందా? అలాంటి ఆయన ఆడిన సినిమాలన్నీ వచ్చిన సినిమాలన్నీ ఇంతకుముందు ఆడిన సినిమా రెవెన్యూ చూడండి, ఈ సినిమా రెవెన్యూ చూడండి. ఓపెనింగ్సే ఉండవు కదండి ఇంతకుముందు దానికి. ఈరోజు ఓపెనింగ్స్ ఫుల్గా ఉన్నాయి. ఏ డైరెక్టర్ ఛానల్స్ వల్ల రావద్దంటారు, ఎందుకంటే రావద్దంటారు మీరందరూ నన్ను? ఏ డైరెక్టర్ అంటే అంత హైట్ అండి మీకు? ఈటీవీ రావద్దంటంట, జెమిని టీవీ రావద్దంటున్నట, ఇంకో ఛానల్ రావద్దంటున్నా, ఎందుకంటే రావద్దు డైరెక్ట్ని? వాళ్ళు హీరో హీరోయిన్ కావాలా? బైక్ మీద వెళ్ళి షూటింగ్ పనిచేసా, 3 నెలలు అయిపోతున్న సినిమా 18 నెలలు వర్క్ చేశా, ఫైనాన్షియల్ కూడా నేను తీసుకుంది 1 లక్ష రూపాయలు. ఏమైనా అడిగితే నాకు సంబంధం లేదని అంటారు, ఎవరండి ఇస్తారు నాకు? ఇన్ని సంవత్సరాలు కష్టపడి నా టాలెంట్ని స్క్రీన్ మీద తీసుకెళ్ళి 1 లక్ష విధాలు ట్రై చేశాను, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అయినా ఆ ప్రాబ్లమ్ చెప్పట్లేదు నేను. సినిమా సక్సెస్ అయింది, చాలా ఆనందం. ప్రొడ్యూసర్ మన టీం, సినిమా హిట్ కారకు రైటరు డైరెక్టరు కెమెరామెను మ్యూజిక్ డైరెక్టరు హీరో ఆర్టిస్టులు అందరూ వల్ల సినిమా ఆడుతుంది. నేను ఒక్కని చేసి చెప్పుకోవట్లే. ఇక్కడ ఓపెనింగ్స్ వచ్చాయంటే సినిమాకి నేను తీసిన ప్రతి షాట్ ట్రైలర్ రూపంలో స్క్రీన్ మీద పెట్టి ఆడియన్స్ దగ్గరికి వెళ్తే ఈరోజు జనాలు వస్తారు థియేటర్కి. అందులో బ్రహ్మానంద గారు గొప్పగా నటించారు. ఆయన అడిగాను నా గురించి చెప్తారు, పోసారి గారిని అడిగాను నా గురించి చెప్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ట్రావెల్ అయ్యాను, నేనేంటని చెప్తారు ఆయన? ఏ సార్, నేను ఒక్కడిని పొడిచానని చెప్పడం కరెక్ట్ కాదు సార్. ఇది అంత దౌర్భాగ్యం ఏంటి మాకు? కోటి యాసులతో వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లకి డైరెక్షన్ ఛాన్స్ కూడా తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది, ఒక తక్కువ బడ్జెట్ సినిమాని దిగాను. ఓకే దిగాను, దిగిన తర్వాత 1 లక్ష 90 ప్రాబ్లం ఫేస్ చేయాల్సి చేశాను. స్క్రీన్ మీదకి వచ్చింది, ఆడకపోతే రేపొద్దున డైరెక్టర్ తిడతాడు. మీడియా వాళ్ళందరూ రాశారు డైరెక్టర్ డీల్ చేయలేకపోయాడని. మరి ఇది ఎందుకు ఆడుతుందండి జనాల్లో? ఆడుతుంది కదా, పోస్టర్లు కూడా వేసుకుంటారు కదా, 2-4 రోజులకి 3 కోట్లకి 5 చిల్లర 2.5 కోట్ల చిల్లర అని చెప్పి రాసుకుంటున్నారు కదా. ఏమి ఆయనకేంటి ప్రాబ్లం? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పుకోలేదు ఇంత ఫ్లాప్ అయిన సినిమాలకు నేను ఫ్లాప్ కారణమని? మా గురువు నన్ను ఫోన్ చేసి తిట్టాడు, నా కొడుక ఎవడో ఫోన్ చేసి చెప్పుకుంటున్నాడు, ఆడు చేశాడు నీ పేరు ఎందుకు వేసుకున్నావు అంటున్నాడు. అంత కర్మ నాకేంటి? ప్రతిదానికి స్టోరీ బోర్డు వేసుకొని రెండు రకరకాల వేసుకొని కెమెరామెన్ మాట్లాడుకొని కెమెరామెన్ అద్భుతంగా తీశాడు నాకు. కెమెరామెన్ వల్ల ఆడదు సినిమా, డైరెక్టర్ తీయకపోతే కెమెరామెన్ వల్ల ఏ సినిమా ఆడదు. అది కెమెరామెన్ డైరెక్టర్ అయిపోతాడు అప్పుడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పేరు చెప్తాడు అతను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేస్తాడండి? అసిస్టెంట్ డైరెక్టర్ పని నాకు తెలిసి ఏం చేస్తాడో? అతను పరిగా ఉన్నాడని చెప్పి ఆడి పేరు మీడియాలో చెప్పేస్తే డైరెక్టర్ అయిపోవాలా? అతనికి ఒక మానసిక రోగి, ఒక డైరెక్టర్ ఈ రోజుల్లో స్క్రీన్ మీద ఒక 2 రోజులు సినిమాని ఆడించడమే చాలా కష్టమైన పొజిషను. అలాంటిది రిలీజ్ అయిన రోజు ఈ రోజు వరకు హౌస్ఫుల్ కలెక్షన్ నడుస్తున్న సినిమాకి నేను డైరెక్టర్ని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది ఈరోజు నాకు. దీన్ని ఎవరు చెప్పాలో నాకు అర్థం కాల.
ఎలా చెప్పాలో అర్థం కాల. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పా, చెప్తే ప్రొడ్యూసర్ గారు అతను చెప్పి మాట్లాడి నువ్వు వెళ్ళి యాదగిరి అని చెప్తే నేను రెడీ అని. ప్రొడ్యూసర్లు దేవుళ్ళు, గ్రేట్, వాళ్ళు సినిమా డబ్బు ఇచ్చారు, సినిమా అని చెప్పారు, తీసాము. వాళ్ళు ఒక్కరోజు కూడా ఒక మాట అనలేదు, సినిమా ప్రమోషన్ బాగా ఖర్చు పెట్టి చేశారు, జనాలకు రీచ్ అయ్యేలా చేశారు. వాళ్ళ వల్ల ఈరోజు సినిమా నుంచింది, ఆడుతుంది అన్న తెల్లారి అతను ఓకే రేపు వెళ్దామన్నాడు. ప్రోగ్రామ్ చెప్తాడు క్యాన్సిల్ చేస్తాడు, ప్రోగ్రామ్ చెప్తాడు క్యాన్సిల్ చేస్తాడు. ఏమండి మరి ఇన్ని రోజులు అయిందా మరి ఒక సినిమా కూడా ఆడలేదా అండి? నేను నా పిల్లలు ఎలా ఎక్కడ బతుకమండి? ఈరోజు హిట్ అయిన సినిమాకి నేను జనాలకు చెప్పుకోకపోతే, నేనని తెలియకపోతే నాకు ఎవడు సినిమా ఇస్తాడు? నేను కాంట్రవర్సీ పర్సన్ కాదు సార్, ఫస్ట్ నుంచి కూడా చాలా సైలెంట్గా ప్రొడ్యూసరు, డైరెక్టరు, కో డైరెక్టరు అందరితో కలిసిమెలిసి చక్కగా నా పని చేసుకుంటూ బతికినవాడిని. సినిమానే నమ్ముకొని వచ్చిన సినిమాలోనే ఉన్నాను ఇన్ని రోజులు. నేను ఒకరి గురించి కూడా చెడుగా మాట్లాడను. ఎవరినైనా అడగండి, బ్రహ్మానంద గారిని అడగండి, పోసాని గారిని అడగండి, ప్రతి ఆర్టిస్ట్ని అడగండి. నేను పెద్ద పెద్ద హీరోలతో పనిచేసానండి, చాలా పెద్ద హీరోలతో చేశాను. వాళ్ళు డైరెక్టర్ని దేవుడిలాగా చూస్తారు. వాళ్ళతో పోలిస్తే నీ ఇతని గురించి నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అనుక్షణం టార్చర్ ఏంటండి? సినిమా తీయడం ఒక టార్చర్, రిలీజ్ చేయడం ఒక టార్చర్. రిలీజ్ అయిన తర్వాత హిట్ అయిన తర్వాత నేను చెప్పుకోవడం కూడా ప్రాబ్లమా? చెప్పరా, మీడియా వాళ్ళు వద్దంటరా? చెప్పారు సార్, నాకు మెసేజ్ పెట్టారు ఇక్కడ. మీడియా వాళ్ళు వద్దంటున్నారు, ఆయన చెప్తున్నాండి. అందుకని మీరు వద్దన్నారు కదండి, ఎవరైనా మీకు వాళ్ళకి ప్రమోట్ చేయడమే మీ పని కదా. అదే అలా చెప్తున్నాడు మీడియా వాళ్ళు వద్దంటున్నారని. నేను ఒక గొప్ప డైరెక్టర్ దగ్గర పనిచేశా, మేకింగ్ అంటే ఒక సెన్సిబుల్గా తీసే డైరెక్టర్ దగ్గర చేశా. అలాంటి వాడిని ఒకటి చెప్తే తీయాల్సిన అవసరం నాకు లేదు. ఆ రోజే వదిలేసి వెళ్ళిపోతా సినిమా నేను.